ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌర్యాస్ మామ్ తెలుగు ఛానల్. ఇవాళ టిప్ ఏంటంటే, మనం జ్యువెలరీ యూస్ చేస్తాం కదా, గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, యూస్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అది డల్ అయిపోతాయి కదా. సో వాటిని వాష్ చేయడం కోసం ఒక బౌల్లో చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి అది ఒక్క 5 మినిట్స్ నాననివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా దాన్ని ఇంటి కలిపేసుకొని ఈ ఏ జ్యువెలరీ అయితే మనం వాష్ చేయాలనుకుంటామో, అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా, అందులో వేసి ఇంకొక 1/2 అవర్ బాగా నాననివ్వాలి. అప్పుడు మళ్ళీ 1/2 అవర్ తర్వాత తీసి మనం బ్రష్తో వాష్ చేసుకున్నట్లయితే జ్యువెలరీ అనేది చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ వాటి షెడ్ అది తగ్గిపోయినటువంటి షైనింగ్ అనేది తిరిగి వస్తుంది వాటికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ టిప్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే చీజ్ అనమాట. ఏ విధ మనం ఇంట్లోనే చాలా ఈజీగా జస్ట్ ఇంట్లో ఉండే పాలతోనే చీజ్ని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోల రెసిపీలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, అప్పుడు నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, చీజ్ రెడీ చేసేసుకో. చీజ్ని రెడీ చేయడం కోసం నేను 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. ముందుగా మనం ఇలా 1/2 లీటర్ మిల్క్ని తీసుకోవాలి. ఇవి పచ్చిపాలు. ఇప్పుడు వీటిని కొద్దిగా వేడి చేయాలి, ఎక్కువ వేడి చేయొద్దండి, కొద్దిగా వేడి చేస్తే సరిపోతుంది. పాలు బాగా వేడైపోయాయండి, చూసారు కదా, కొద్దిగానే వేడి చేశాను. ఇప్పుడు నేను దీంట్లో వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ వెనిగర్. ఇది వేసి బాగా కలుపుకోవాలి, కానీ మనకు పాలు అనేవి ఇలా విరిగిపోతాయి. సో వెనిగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఒక క్లాత్ వేసి ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు ఇలా విరిగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి వడకట్టేసుకుందాము. ఒక బౌల్ పైన ఇలా క్లాత్ వేసి ఇలా దీన్ని వడకట్టుకోవాలి. మనము వడకట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నార్మల్ వాటర్ అంటే వాటర్లో వేసి ఇలా స్పూన్తో మళ్ళీ ఒకసారి ఇలా అనాలి. ఇలా అన్న తర్వాత ఒక్క 1/2 మినిట్ ఆవేసి మళ్ళీ దీంట్లో నుండి కూడా వాటర్ అనేది తీసేయాలి. ఇలా చీజ్ని వాటర్లో వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా తీసి క్విజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా మీరు వాటర్ని ఎన్నిసార్లు వాటర్లో వేసి ఇలా మళ్ళీ క్విజ్ చేస్తూ ఉంటే చీజ్ అనేది మనకు అంత బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన చీజ్ని మళ్ళీ మనం క్లాత్లో వేసి ఇంకా కొంచెం గట్టిగా పిండాలి. వడకట్టుకుంటే మళ్ళీ చీజ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ వాటర్లో వేయాలి. చూసారు కదా, ఇలా వైట్ వైట్గా వస్తుంది, అది మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యాక ఇలా అంటే స్ప్రెడ్ అయిపోతుంది. కొద్దిసేపు పెట్టేస్తే మళ్ళీ సేమ్ మనము చీజ్ నుండి వాటర్ని అనేది తీసేయాలి. ఎంత బాగా క్విజ్ చేస్తే అంత బాగా మనకి చీజ్ అనేది వస్తుంది. సేమ్ ప్రాసెస్ మీరు ఒక 6 టైమ్స్ అలా చేయొచ్చు. మీకు ఇంకెక్కువ వీలైతే ఇంకెక్కువసార్లు చేస్తే చీజ్ అనేది మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 6 టైమ్స్ చీజ్ని క్విజ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనము ఒక క్లాత్లో చుట్టేసుకొని 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఇంకా మనకి బయటకు తీసిన తర్వాత చీజ్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా ఇలా చీజ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గట్టిగా వచ్చేసింది. ఇంకా దీన్ని మనం పిజ్జాలోకి అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత సింపుల్ అండ్ ఈజీ, ఇంట్లో ఉండే పాలతోనే చీజ్ని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. బట్ ట్రై చేసేటప్పుడు ఏంటంటే పాలని బాగా క్విజ్ చేయండి చీజ్ని, అలా అయితేనే మీకు మంచిగా చీజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.